అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ తలరాత. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ఈరోజు వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. ఎక్కడా కూర్చోవడానికి వీలులేని ఆ గుడ్డి ముసలివాడు చేతికర్ర సహాయంతో చేతిలో ఒక సంచితో వేప చెట్టు కింద నిలబడ్డాడు. చూడడానికి మంచి కుటుంబం నుంచే చెందినవాడులా కనిపిస్తున్నాడు. వర్షం ఎలాగైతే ఆగట్లేదో అలాగే తన కన్నీరు కూడా ఆగట్లేదు. నిస్సహాయుడైన గంగాధరం గారు వర్షం ఎప్పుడు ఆగుతుందా అంటూ వేచి చూస్తున్నారు. చెట్టు కొమ్మల మధ్య గల రంధ్రాల నుండి పడిన వర్షం కారణంగా పూర్తిగా తడిచిపోయారు. అప్పుడే అటుగా ఒక 15 సంవత్సరాలు గల అబ్బాయి స్టేడియం నుండి కారులో ఇంటివైపు వెళ్తున్నాడు. గంగాధరం గారిని చూసి కారు ఆపి దిగి అతని వైపుగా వెళ్ళాడు. తాతయ్య గారు, మీరు పూర్తిగా తడిచిపోయారు, మీరు ఎవరికోసమైనా వేచి చూస్తున్నారా అని అడిగాడు. లేదు బాబు, ఇక్కడ ఈ చెట్టు పక్కనే ఉన్న షెడ్డులో నేను ఉంటాను, కానీ వర్షం కారణంగా షెడ్డులో నీళ్లు నిండిపోయాయి, అందుకే ఇక్కడ నిలబడ్డాను అన్నారు గంగాధరం గారు. మీ ఇల్లు ఎక్కడుందో చెప్పండి, నేను వదులుతాను అన్నాడు ఆ అబ్బాయి. నువ్వెవరు బాబు? నా పేరు అర్జున్, ఈ పక్క వీధిలోనే ఉంటాను. ఇద్దరం వర్షంలో తడుస్తున్నాము, నా కారులో మిమ్మల్ని ఇంటి వరకు వదిలొస్తాను, పదండి అన్నాడు. బాబు, నాకు ఇల్లు లేదు, నాకు 2 కళ్ళు కనపడవు, అందుకే నేను రోజు ఇక్కడే ఈ షెడ్డులోనే ఉంటాను, కానీ ఈరోజు వర్షం వలన ఇక్కడ నిలబడ్డాను అన్నారు. అయ్యో తాతగారు, నాతో పాటు మా ఇంటికి వెళ్దాం పదండి, మీరు బాగా తడిచిపోయారు, ఆరోగ్యం చెడిపోతుంది. వద్దులే బాబు, కాసేపు అయ్యాక వర్షం ఆగిపోతుంది, నేను ఇక్కడే కూర్చుంటాను, నువ్వు వెళ్ళు అన్నారు గంగాధరం గారు. కానీ అర్జున్ పదే పదే అడగడంతో కాదనలేక అతనితో వెళ్ళారు గంగాధరం గారు. కారు దిగగానే అర్జున్ గంగాధరం గారిని పట్టుకుని ఇంటి వరండాలో తీసుకెళ్ళి, తాతయ్య ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికెళ్ళాడు. అర్జున్, ఇంతసేపు ఎక్కడికెళ్ళావురా, నీకోసమే ఎదురు చూస్తున్నా అంటూ అర్జున్ తల్లి అడిగింది. అమ్మా, తాతగారు వర్షంలో తడిచిపోయారు, మార్చుకోవటానికి బట్టలివ్వు అన్నాడు అర్జున్. ఇంతలో బయట నిలబడ్డ గంగాధరం గారు, ఇప్పటి వరకు జరిగిన అవమానాలు చాలు, ఇప్పుడు అర్జున్ తల్లిదండ్రులు నన్ను ఏమన్నా అంటే, ఇక అవమానాలను తట్టుకునే శక్తి లేదు, పిల్లవాడు కదా, తెలియక తీసుకొచ్చాడు, ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే మేలు అనుకుంటూ చేతికర్ర సహాయంతో వర్షంలో తడుస్తూ వెళ్ళిపోయారు. ఒక టీ షాప్ దగ్గరలో జనాల గుంపు శబ్దం వినపడింది. ఇక్కడ కూర్చోవడానికి దొరుకుతుంది అనుకుంటూ వెళ్ళి చేతికర్ర సహాయంతో బల్లపై కూర్చున్నారు. అంతలో అర్జున్ వాళ్ళమ్మ, తాతగారా అంటూ బయటికి వచ్చి, అర్జున్ ఇక్కడ ఎవ్వరూ లేరు అనింది. మెల్లగా వర్షం తగ్గడం ప్రారంభమయ్యింది. సమయం 6:30. తన వద్ద ఉన్న చిల్లర డబ్బులతో టీ కొని తాగారు. తన వద్ద ఉన్న సంచిలో ఒక కవర్ మరియు దుప్పటి ఉంది. వర్షంలో తడవడం వలన జ్వరంగా ఉండటంతో సంచిలోని దుప్పటి తీసి కప్పుకుని అక్కడే బల్లమీద పడుకుండిపోయారు. కాసేపటికి ఎవరో కదిపినట్టుగా అనిపించి లేచి కూర్చున్నారు. అమ్మా, తాతయ్య గారు, నేను చెప్పింది ఇతని గురించే అంటున్న అర్జున్ గొంతు గుర్తుపట్టి, బాబు మళ్ళీ వచ్చావా అన్నారు గంగాధరం. మీరు ఇంటి నుండి వెళ్ళినప్పటి నుంచి మీకోసమే వెతుకుతున్నాడు అర్జున్ అంటూ తనతో తెచ్చిన దుప్పటి మరియు తినడానికి తెచ్చిన భోజనం ఇచ్చింది అర్జున్ తల్లి. మీరు బాగా జ్వరంగా కనిపిస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళలేదా అన్నది ఆవిడ. పర్వాలేదమ్మా, అంతా నా తలరాత, ఉదయానికంతా తగ్గిపోతుందిలే అన్నారు గంగాధరం. అర్జున్ నాన్నగారు డాక్టర్. ఉదయానికంతా నీరసం జ్వరం తగ్గకపోతే ఖచ్చితంగా ఇంటికి రండి అన్నది అర్జున్ తల్లి. అర్జున్ మరియు ఆవిడ ఇంటికి వెళ్ళిపోయారు. భగవంతుడు ఇంకా ఉన్నాడు, లేకపోతే నా అనేవాళ్ళు ఇంటి నుండి తరిమేశారు, ఎటువంటి సంబంధం లేని వీళ్ళు నన్ను ఇంతలా ఆదరిస్తున్నారు.
భగవంతుడు వీళ్లను చల్లగా చూడాలి అనుకుంటూ నిద్రపోయారు గంగాధరం గారు. రాత్రి ఇంటికి వచ్చిన తండ్రితో అర్జున్ తాతగారి గురించి చెప్పాడు. నాన్న, ఆ తాతగారిని చూస్తుంటే నిజంగా నాకు మన తాతయ్యను చూసినట్టే ఉంది. ప్లీజ్ నాన్న, ఇంటికి తీసుకొద్దామని చాలా మారం చేశాడు. సరే అర్జున్, ఉదయమే వెళ్దాం, ఇప్పుడు పడుకో అన్నాడు తండ్రి మధు. అర్జున్కి రాత్రంతా నిద్రపట్టలేదు. కారణం, అర్జున్ వాళ్ళ తాతయ్య 3 నెలల క్రితమే మరణించారు. గంగాధరాన్ని చూస్తుంటే అతనికి వాళ్ళ తాతయ్యను చూసినట్టే ఉంది. అందుకే అంతగా గంగాధరాన్ని ఆదరిస్తున్నాడు అర్జున్. మరుసటి రోజు ఉదయం అర్జున్ తండ్రితో పాటు నిన్న రాత్రి గంగాధరం గారితో మాట్లాడిన టీ షాపు వద్దకు తండ్రిని తీసుకెళ్లాడు. కానీ అక్కడ గంగాధరం కనపడలేదు. నాన్న, నాకు తెలుసు తాతయ్య గారెక్కడుంటారో అంటూ ఎప్పుడూ గంగాధరం కూర్చునే వేప చెట్టు వద్ద షెడ్డు వద్దకు తండ్రిని తీసుకెళ్లాడు అర్జున్. దుప్పటి కప్పుకొని కూర్చున్న గంగాధరాన్ని చూసి, నాన్న తాతగారు అంటూ దగ్గరగా వెళ్ళాడు. తాతయ్య, జ్వరం తగ్గిందా అంటూ అర్జున్ అడగగా, అర్జున్ బాబు నువ్వేనా, చలిగా ఉంది అన్నారు గంగాధరం గారు. మీ వద్ద దుప్పటి ఉండాలి కదా, కనిపించట్లేదు, కప్పుకొని కూర్చోవచ్చు కదా తాతయ్య అంటూ అర్జున్ అడగగా, బాబు నిన్న రాత్రి నేను నిద్రిస్తున్న సమయంలోనే ఎవరో వచ్చి తీసుకెళ్లారు. నేను ముసలివాడను, అందులోనూ అంధుడను, ఏమి చెయ్యగలను అన్నారు గంగాధరం. అర్జున్ తండ్రి గంగాధరం గారి చేతిని పట్టుకొని చూడగా ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది. మీకు చాలా జ్వరంగా ఉంది, తగిన మందులు వేసుకోవాలి, ఇలాగే వదిలితే ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది, మాతో ఇంటికి పదండి అన్నాడు మధు. ఎవరో తెలియని నా కోసం ఇప్పటికే మీరు చాలా చేశారు, నన్ను ఇలా వదిలేయండి, ఇంకా నేను మీ సహాయాన్ని పొందలేను అన్నారు గంగాధరం గారు. అర్జున్ 3 నెలల క్రితం మరణించిన తన తాతయ్యని మీలో చూసుకుంటున్నాడు, వాడి కోసమైనా మాతో పాటు ఇంటికి రండి, నేను మీ కొడుకుతో సమానమే అని పదే పదే అడగడంతో ఇక ఏమీ మాట్లాడలేని గంగాధరం గారు వాళ్లతో ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తూనే ముందుగా చెకప్ చేసి మందులిచ్చారు అర్జున్ తండ్రి. ధోతీ కండువా వేసుకోవడమే అలవాటున్న గంగాధరం గారికి అర్జున్ మార్చుకోవటానికి తన తాతయ్య బట్టలు ఇచ్చాడు. టిఫిన్ తిని మందులు వేసుకుని కాసేపు నిద్రపోయారు గంగాధరం గారు. సమయానికి మంచి తిండి, మందులు వేసుకోవడంతో గంగాధరం గారికి 3 రోజుల్లో జ్వరం తగ్గిపోయింది. ఒకరోజు గంగాధరం గారి గదికి భోజనం తీసుకువచ్చిన అర్జున్ తల్లి నీలిమ, అంకుల్ తప్పుగా అనుకోకపోతే మీ కుటుంబం గురించి తెలుసుకోవచ్చా అని గంగాధరాన్ని అడిగింది. మీకు కూడా కుటుంబం, పిల్లలు ఉండే ఉంటారు కదా అని అడిగింది. గతం గుర్తు చేసుకున్న గంగాధరం గారు మౌనంగా కన్నీళ్లు కార్చారు. అయ్యో బాధపడకండి, భోజనం చెయ్యండి అంటూ గది నుండి వెళ్ళబోయింది నీలిమ. నా భార్య గాయత్రి అంటూ తన గతాన్ని వివరించడం మొదలుపెట్టారు గంగాధరం. 2 కొడుకులు, శ్యామ్, కృష్ణ. నేను నా భార్య వ్యవసాయం చేసుకుంటూ చిన్న గ్రామంలో ఉండేవాళ్ళం. దేవుడి దయవలన పూర్వీకుల ఆస్తి మరియు వ్యవసాయం వలన ఎటువంటి లోటు లేకుండా గడిచేది నా కుటుంబం. కొడుకులిద్దరూ పెద్ద చదువులు చదివారు, ఉద్యోగాలు చేసేవారు. వారికి తగ్గట్టే మంచి సంబంధాలు తెచ్చి పెళ్లిళ్ళు చేశాం. పట్టణంలో 2 కొడుకులు, కోడళ్ళు కలిసి ఉంటున్నారు. మమ్మల్ని చాలాసార్లు వాళ్ళ దగ్గరికి రమ్మన్నారు, కానీ ఆరోగ్యంగా ఉన్నన్ని నాళ్ళు వాళ్లపై ఆధారపడకూడదనేదే నా నిర్ణయంతో ఎప్పుడూ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడప్పుడు పండగలకు వాళ్లే కుటుంబాలతో వచ్చేవారు. నా భార్య గాయత్రి ఎల్లప్పుడూ భగవంతుడిని ఆరాధిస్తూ ఉండేది. సమయం దొరికినప్పుడల్లా మేమిద్దరం తీర్థయాత్రలకెళ్ళేవాళ్ళం. వయసు కారణంగా గాయత్రికి ఇంటి పనులు చేసుకోవడం కష్టమయ్యింది. ఇక వృద్ధాప్యంలోకి వచ్చాము, కొడుకుల వద్ద సమయాన్ని గడుపుదామని నేను నా భార్య కొడుకుల వద్దకు చేరాము. మొదట్లో మా ఇద్దరిని చాలా బాగా ఆదరించారు కొడుకులు, కోడళ్ళు. గ్రామంలో మేము ఉన్న ఇంటిని, నా పేరు మీదున్న 2 ఎకరాల భూమిని అమ్మేసి
అందరం కలిసి ఉండొచ్చు అని పట్టణంలో 3 బెడ్రూమ్లు కల ఇల్లు కొన్నారు కొడుకులు. ఎప్పటికైనా వాళ్ళకే ఆస్తి అనుకున్నాను. కానీ ఆస్తినంతా తీసేసుకున్నాక కొడుకులు కోడళ్ళు మారిపోయారు. ఇంట్లో గాయత్రితో పని చేయించడం, బయటి పనులు నాతో చేయించడం మొదలుపెట్టారు. నాన్న, ఇంట్లో ఊరికే తిని కూర్చోవడమే కదా మీ పని, కాస్త బయటి పనులు చేయండి, తప్పు లేదు అనేవారు కొడుకులు. చివరికి నేను అనుకున్నదే జరిగింది. అంత పెద్ద ఇంట్లో మా గదికి తాళం వేసి మమ్మల్ని స్టోర్ రూమ్లో ఉండమన్నారు. ఎందుకని అడిగినందుకు కోడళ్ళు పెద్ద గొడవ చేశారు. మా స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు గది లేదు, అందుకే మీ గది వాడుకుంటామంటూ మమ్మల్ని స్టోర్ రూమ్లో ఉండమన్నారు. కానీ నా భార్య పేరు మీద ఉన్న పొలం గురించి కొడుకులకు తెలీదు. ఇక కొడుకుల బుద్ధి తెలిసిన తర్వాత భార్యతో కలిసి గ్రామానికి వెళ్ళి భార్య పేరు మీద ఉన్న 4 ఎకరాల్లో కొంత భూమి సాగు చేసుకుంటూ మిగిలిన కొంత భూమి కవులకు ఇచ్చి మిగిలిన జీవితం గడుపుదాము అనుకున్నాము నేను నా భార్య. మరుసటి రోజు మా పెళ్లి రోజు. ఇద్దరం కలిసి దేవాలయానికి వెళ్ళి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ కారణంగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. నాకు యాక్సిడెంట్ కారణంగా కాలికి మరియు కళ్ళకు గాయాలయ్యాయి. గాయత్రి తలకు పెద్ద గాయం అవ్వటంతో వెంటనే హాస్పిటల్లో చేర్పించిన లాభం లేకపోయింది. నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది. కళ్ళకు కట్టు కట్టిన కారణంగా భార్య చివరి చూపు కూడా చూడలేకపోయాను. భార్యను చివరి చూపు చూసుకోలేకపోయాననే దుఃఖం నుండి ఇంకా తేరుకోనేలేదు. అంతలోనే మరొక భయంకర నిజాన్ని వినవలసి వచ్చింది. యాక్సిడెంట్ కారణంగా ఇక నా కళ్ళతో నేను లోకాన్ని చూడలేనని చెప్పారు డాక్టర్. మోకాలి ఎముక విరగడంతో ఆపరేషన్ చేశారు. కొద్ది రోజులు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక నేను అందరికీ భారమయ్యాను. అప్పటి వరకు నా భార్య కావలసినవి సమకూర్చేది. ఇక ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు నా పనులను చేయటానికి గొడవలు పడేవారు. ఒక్కొక్కసారి భోజనం కూడా ఇచ్చేవారు కాదు. ఆకలి తట్టుకోలేక ఏదన్నా తినడానికి వంటింటి వరకు వెళ్ళాలన్నా కళ్ళు కనపడక పడిపోయేవాడిని. చాలాసార్లు నేలపైన నీళ్లు కనపడక పడ్డాను. నన్ను చూసి కోడళ్ళు నవ్వేవాళ్ళు, ఎప్పుడూ సహాయం చేసేవాళ్ళు కాదు. నా గదికి వెళ్ళడం కూడా కష్టంగా ఉండేది. గుడ్డితనం వలన మొదట్లో నడవడం కూడా కష్టంగా ఉండేది. చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. ఒకరోజు పెద్ద కోడలు, శ్యామ్, కళ్ళు లేని మీ నాన్నను ఇంకా చూసుకోవటం మా వల్ల కావట్లేదు, ఏదైనా దారి వెతకండి అన్నది. అలాగే చిన్న కోడలు, కృష్ణ, మీ నాన్నను చూసుకోవటానికి ఎవరినైనా పని మనిషిని పెట్టండి, మా వల్ల అవ్వట్లేదు అన్నది. ఇద్దరు అన్నా తమ్ముళ్ళు మాట్లాడుకుని ఒక అబ్బాయిని పని మనిషిగా పెట్టారు. వారం రోజులు బాగానే గడిచింది. ఆ అబ్బాయి కావలసినవి అందించేవాడు. మెల్లమెల్లగా కోడళ్ళు ఆ అబ్బాయిని ఇంటి పనులకి వాడుకునేవారు. ఒకరోజు ఆ అబ్బాయి పనికి రాలేదు. ఇద్దరు కోడళ్ళు తమ తమ గదుల్లో కూర్చున్నారు. ఎవ్వరూ భోజనం ఇవ్వలేదు. కనీసం ఉదయం నుండి టీ కూడా ఇవ్వలేదు. ఆకలి తట్టుకోలేక నేనే వంటగదికి వెళ్ళాను. పొరపాటున గాజు గ్లాస్ నా చేతికి తగిలి పడిపోయింది. ఇద్దరు కోడళ్ళు పరిగెత్తుతూ వచ్చారు. ఏయ్ ముసలోడా, కళ్ళు కనపడవు, రూంలో పడుండొచ్చు కదా. నీ వలనే పనికి పురమాయించిన అబ్బాయి పారిపోయాడు. మా కర్మ కాకపోతే ఇంకా నిన్ను ఎన్ని రోజులు భరించాలి అంటూ తొందరగా నీ భార్య దగ్గరికి వెళ్ళొచ్చుగా అని చాలా అవమానకరంగా మాట్లాడారు. కానీ ఎవ్వరూ గాజు పెంకు కుచ్చుకోవడం వలన వస్తున్న గాయాన్ని పట్టించుకోలేదు. మౌనంగా గదికి వెళ్ళడం తప్ప ఏమీ మాట్లాడలేని పరిస్థితి నాది. 3 రోజుల తర్వాత నొప్పి ఎక్కువ కారణంగా కాలు కదపలేని పరిస్థితికి వచ్చాను. కొడుకులిద్దరూ నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. గాయం తగ్గాక తీసుకెళ్తారనుకున్నాను, కానీ ఎవ్వరూ రాలేదు. అవమానాలను భరిస్తూ ఆ ఇంట్లో ఉండడం కంటే ఇలా రోడ్డు మీద బ్రతకడమే మేలు అనుకుని ఒంటరిగా చేతికర్ర సహాయంతో దొరికింది తింటూ లేకపోతే కడుపు మార్చుకుంటూ కాలాన్ని గడుపుతున్నాను అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు గంగాధరం గారు. నీలిమ కూడా తన 2 కళ్ళు తుడుచుకుంటూ గది నుండి వెళ్ళిపోయింది.
సాయంత్రం హాస్పిటల్ నుండి వచ్చిన మధు, గంగాధరం గారు ఒక మంచి వార్త, రేపు మా హాస్పిటల్లో ఫ్రీ ఐ కన్సల్టెన్సీ జరుగుతుంది, అంటే అవసరమైతే ఆపరేషన్ కూడా ఖర్చు తక్కువలో చేస్తారు, విదేశాల నుండి కళ్ళకు సంబంధించిన డాక్టర్లు వచ్చి చూస్తారు, మీరు నాతో పాటు రండి, మీ కళ్ళను చెక్ చేయిద్దాం, పుట్టినప్పటి నుండి గుడ్డితనం లేదు కాబట్టి ఆపరేషన్ చేస్తే తిరిగి లోకాన్ని చూడగలరనుకుంటా అన్నాడు మధు. వద్దులే మధు, ఇప్పటికే నా వలన మీకు చాలా శ్రమ కలిగింది, ఇక కళ్ళ ఆపరేషన్ అంటే? వద్దులే, నాకు ఆరోగ్యం బాగానే ఉంది, నేను వెళ్ళిపోతాను అన్నారు గంగాధరం గారు. అలా అనకండి, ఫ్రీ కన్సల్టెన్సీ అంటే ఫ్రీగా చూస్తారు, అలాగే ఆపరేషన్ కూడా తక్కువ ఖర్చులో అయిపోతుంది అన్నాడు మధు. అక్కడే ఉన్న అర్జున్ కూడా, తాతయ్య వెళ్ళు ప్లీజ్ అన్నాడు. సరే అయితే రేపు వస్తానులే అన్నారు గంగాధరం. మరుసటి ఉదయం ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత గంగాధరం రెండు కళ్ళు చెక్ చేసిన డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత కళ్ళు రెండూ కనపడే అవకాశం ఉంది అన్నారు. ఇక అర్జున్ ఆనందానికి హద్దులు లేవు. ఆపరేషన్ చేయవలసిన సమయం వచ్చింది. అర్జున్, కళ్ళు తెరిచి మొదట నిన్నే చూడాలి అన్నారు గంగాధరం గారు. సరే తాతయ్య అన్నాడు అర్జున్. ఆపరేషన్ చేశారు. గంగాధరం గారు మెల్లమెల్లగా కళ్ళు తెరవగానే ఎదురుగా అర్జున్ నిలబడి ఉన్నాడు. తాతయ్య అంటూ ఎగిరి తాతయ్యను హత్తుకున్నాడు అర్జున్. కొద్ది రోజులు ఆసుపత్రిలో అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు గంగాధరం. ఒకరోజు సాయంత్రం, బాబు మధు, మీరు చేసిన సహాయానికి మీకు ఎన్ని చేసినా తక్కువే అంటూ సంచిలో ఉన్న ఒక కవర్లోని పేపర్లు తీసి, ఇవి నా భార్య గాయత్రి పేరు మీద ఉన్న భూమి, గ్రామానికి దగ్గర్లోనే ఉంది, అమ్మితే చాలా డబ్బు వస్తుంది, నా తరపున చిన్న కానుక తీసుకోండి అన్నారు గంగాధరం గారు. ప్రతిఫలం ఆశించి మిమ్మల్ని మేము ఆదరించలేదు, మీ గ్రామానికి దగ్గర్లోనే ఉంది కాబట్టి మీరు ఆ భూమిని దేనికైనా ఉపయోగించవచ్చు అంటూ, మీ గ్రామంలో మంచి వైద్య సదుపాయాలున్నాయా అని అడిగాడు మధు. వైద్యం కోసం 2 గంటలు ప్రయాణం చేసి ఈ పట్టణానికి రావాలి, కానీ హాస్పిటల్ కట్టడానికి చాలా ఖర్చు అవుతుంది కదా, భూమిలోని కొంత భాగాన్ని అమ్మి ఆ డబ్బు మరియు ఆసుపత్రి కట్టడానికి గవర్నమెంట్ నుండి కొంత డబ్బు లోన్గా తీసుకుని కట్టొచ్చు, మెల్లమెల్లగా లోన్ తీర్చేయొచ్చు, ఇక్కడి నుండి మీ గ్రామం దగ్గరలోనే ఉంది కాబట్టి మిగతా విషయాలు నేను చూసుకుంటాను అన్నాడు మధు. అయితే సరే, ఒక మంచి పనికి ఉపయోగపడితే అంతకన్నానా అన్నారు గంగాధరం గారు. మరుసటి రోజు నుంచి ఆసుపత్రి కట్టడానికి కావలసిన డాక్యుమెంట్స్ తయారు చేసి గవర్నమెంట్ నుండి కావలసిన పర్మిషన్ తీసుకుని 8 నెలల సమయంలో హాస్పిటల్ కట్టించారు. గాయత్రి హాస్పిటల్ అని పేరు పెట్టారు. అర్జున్తో ఓపెనింగ్ చేయించారు గంగాధరం గారు. ఫీజు తక్కువ కావడంతో, అలాగే మంచి డాక్టర్లు కూడా ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరికీ మెల్లమెల్లగా గాయత్రి హాస్పిటల్ గురించి తెలిసి అందరూ ఇక్కడికే రావడం మొదలుపెట్టారు. పట్టణానికి మరియు గ్రామానికి మధ్యలో గాయత్రి హాస్పిటల్ ఉండడంతో మధు పట్టణంలోని తన హాస్పిటల్ని కూడా చూసుకునేవాడు, అలాగే గాయత్రి హాస్పిటల్లో కూడా చూసుకునేవాడు. గంగాధరం గారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, అలాగే అప్పుడప్పుడు ఆసుపత్రికి వెళ్ళడం, మధు నుంచి సూచనలు తీసుకుని హాస్పిటల్ వ్యవహారాలన్నీ తెలుసుకోవటం, అవసరమైతే మీటింగ్స్లో కూడా పాల్గొనేవారు. ఒకరోజు రాత్రి హాస్పిటల్ నుంచి వచ్చిన మధు, గంగాధరం గారు రేపు ఒక మీటింగ్ ఉంది, మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని కావలసిన డాక్యుమెంట్స్ మరియు సూచనలు చెప్పాడు. సరే, నేను కూడా నీతో పాటు వస్తాను అన్నారు గంగాధరం గారు. అంతలోనే మధు భార్య నీలిమతో, ఈరోజు ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది, ఆ పిల్లవాడికి అర్జున్ వయసు ఉంది, కాలు పూర్తిగా డ్యామేజ్ అయ్యింది, రేపటికి కానీ స్కానింగ్ రిపోర్ట్స్ వస్తే ఏం చేయాలో తెలుస్తుంది అన్నాడు. అందరూ భోజనాలయ్యాక తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. మరుసటి ఉదయం మధు మరియు గంగాధరం కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. కానీ అంతలోనే మధుకి తన సొంత ఆసుపత్రి నుండి ఫోన్ రావటంతో పట్టణానికి వచ్చేశాడు. కానీ ఇక్కడేమో యాక్సిడెంట్లో కాలుకి తీవ్ర గాయాలైన పిల్లవాడు స్కానింగ్ రిపోర్ట్స్లో ఆపరేషన్ త్వరగా చేయాలని,
లేకపోతే ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువయ్యి కాలు తీయవలసి వస్తుందని రిపోర్ట్స్ రావడంతో పిల్లవాడి తల్లి తండ్రి డాక్టర్ గురించి అడగగా అక్కడి నర్సులు పట్టణంలోని తన సొంత హాస్పిటల్లో కేసు వస్తే వెళ్ళాడని చెప్పారు. తమ పిల్లవాడి పరిస్థితి తెలియచేసి ఇక్కడ ఖర్చు తక్కువ మరియు డాక్టర్లు బాగా ట్రీట్మెంట్ ఇస్తారని ఇక్కడికి వచ్చాము, కానీ ఇప్పుడు పట్టణానికి తిరిగి వెళ్ళే సమయం లేదు. తమ పిల్లవాడి పరిస్థితి తెలియచేసి డాక్టర్ని పిలవమని కోరగా అలా కుదరదండి, మేమెలా చెప్పగలం, సాయంత్రానికంతా వస్తారు అన్నారు అక్కడి నర్సులు. దయచేసి పిలవమని పదే పదే ప్రాధాన్యపడ్డారు. మేము ఫోన్ చేస్తే డాక్టర్ గారు కోపడతారు, అయితే ఒక దారి ఉంది, హాస్పిటల్ ఎండీ గారు క్యాబిన్లో ఉన్నారు, వెళ్ళి మాట్లాడండి, ఏదైనా సహాయం దొరుకుతుందేమో అన్నారు నర్సులు. పరిగెత్తుతూ ఎండీ గారి క్యాబిన్కి వెళ్ళిన వారికి ఎదురుగా గంగాధరం గారు నలుగురితో మీటింగ్లో ఉండడం చూసి భూమి కంపించినట్లయింది. ఇదేంటి నాన్న అనుకుంటూ లోపలికి వెళ్ళిన శ్యామ్ మరియు తన పెద్ద కోడలిని చూసి ఆశ్చర్యపోయారు గంగాధరం గారు. లోపలికి వస్తున్న వాళ్లను చూసి సెక్యూరిటీ అతను ఆపాడు. నాన్న నువ్వేంటిక్కడ, హాస్పిటల్ ఎండీవా నువ్వు అంటూ ఆశ్చర్యంగా చూశారు. సెక్యూరిటీ వాళ్లతో వదిలే అన్నారు గంగాధరం. కొడుకు కోడలితో మాట్లాడడం ఇష్టం లేని గంగాధరం గారు లేచి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ మనవడిని బెడ్ మీద చూసి ఆగిపోయారు. నిన్న యాక్సిడెంట్లో కాలుకు తీవ్ర గాయమయ్యిందని మధు చెప్పిన పిల్లవాడు నా మనవడే అనుకుంటూ పిల్లవాడి దగ్గరగా వెళ్ళారు. అంతలో వెనుక నుండి పరిగెత్తుతూ వచ్చిన కొడుకు కోడలు మామగారి కాళ్ళ మీద పడి, మామయ్య గారు మమ్మల్ని క్షమించండి, మేము మిమ్మల్ని చాలా బాధ పెట్టాము, మా బాబుని కాపాడండి అంటూ ప్రాధాన్యపడ్డారు. పక్కనే ఉన్న నర్సుని అడిగి వివరాలు తెలుసుకున్న గంగాధరం గారు వెంటనే మధుకి ఫోన్ చేసి, మధు నిన్న యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పిన అబ్బాయి నా మనవడు, తొందరగా వచ్చి చికిత్స చేయమని చెప్పారు. మధు వెంటనే వచ్చి బాబుకి చికిత్స చేయటంతో బాబు కాలి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. అంతలోనే తమ్ముడు అతని భార్య కూడా ఆసుపత్రికి వచ్చారు. తమ్ముడితో జరిగినదంతా చెప్పాడు శ్యామ్. నలుగురు తండ్రి క్యాబిన్కి వెళ్ళి తండ్రి పాదాల వద్ద చేరి, మమ్మల్ని క్షమించండి, ఈరోజు మీ వల్లనే బాబు కాల్ ఆపరేషన్ సమయానికి జరిగింది, అలాగే ఆపరేషన్కు మా వద్ద డబ్బు కూడా లేని సమయంలో మీరే మమ్మల్ని ఆదుకున్నారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టాము, క్షమించండి, మమ్మల్ని మన్నించి మాతో ఇంటికి రమ్మని కోరారు, అలాగే ఎకనామిక్ క్రైసిస్ వచ్చి మా ఉద్యోగాలు పోయాయి, మమ్మల్ని ఆదుకో అంటూ వేడుకున్నారు తండ్రిని. భగవంతుడు రాసిన తలరాత అనుభవించక తప్పదు అనుకుంటూ బయటకు వచ్చి తన కారులో వెళ్ళిపోయారు గంగాధరం గారు. ప్రస్తుతానికి హాయిగా జీవించాలని ఎన్ని మోసాలు చేసినా దేవుడు ఏదో ఒక రూపాన మన తప్పును మనకు తెలియజేస్తాడు అనేదే ఈ కథ యొక్క సారాంశం. ఈ కథపైన మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.